కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల ఆదేశాల మేరకు బక్రీద్ ఫెస్టివల్ ఈద్ ప్రార్థనలు మరియు కుర్బానీ మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ఆదేశాలు జారీ చేయబడ్డాయని ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఏ పాపారావు అధ్యక్షతన డీఎస్పీ శ్రీనివాసరావు ముస్లిం మత పెద్దలతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వులు మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఈద్ గల యందు నమాజులు జరుపుకున్నట్టు పూర్తిగా నిషేధించడమైనదని తెలిపారు. బక్రీద్ నమాజు మసీదులలోని 50 మంది ముస్లింలతో మాత్రమే జమాతులు ముగించాలని అన్నారు. మనిషికి కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించాలని, మాస్కు లేకుండా మసీదులోకి ప్రవేశించకూడదని అన్నారు. కరాచాలను ఆలింగనం చేసుకోకూడదని అన్నారు. మసీదు ఆలయ ప్రవేశం బయటకు వెళ్లే మార్గాల ద్వారాల వద్ద శానిటైజర్ సబ్బు మసీదు నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని, చిన్న పిల్లలు వృద్ధులు ఇళ్ల వద్దనే నమాజ్ జరుపుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. అలాగే సోదరులంతా కూడా పిలవగానే వచ్చేసి ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక రంజాను, ఒక బక్రీద్, మళ్ళా ఒక రంజాను, మళ్ళా బక్రీద్, 4 పండుగలు ఇద్దరి దగ్గర కాకుండా ఇళ్లల్లో మసీదుల్లో చదువుకునే అవసరం మనకు ఏర్పడింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడడం చాలా బాధాకరం. మరి ప్రభుత్వం ఏమైతే నిబంధనలు నియమాలు పాటిస్తున్నారో ఇస్తున్నారో అవన్నీ కూడా మనం పాటించబట్టే, గతంలో పాటించబట్టే కన్నీరులో తక్కువ డెస్ కానివ్వండి, మరణాలు తక్కువ మరణాలు కానివ్వండి, అలాగే తక్కువ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ తక్కువ కానివ్వండి జరిగాయి. ముందు ముందు ఎందుకంటే ఇస్లాం ప్రకారంగా మరి 5 పూట్ల నమాజ్ చదివి ఆ వుజూనే కోవిడ్ కి ప్రివెన్షన్ అంటారు. కోవిడ్ అని చెప్తున్నారు, ప్రతిసారి చేతులు కడుక్కుంటున్నారు. మరి 5 టైమ్స్ నమాజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కాళ్ళు చేతులు మొహం కడుకుంటారు కాబట్టి అది ఎప్పుడో పని. మన వీధిలో వాళ్ళందరూ బాగుంటారు, అందరూ తీసుకుంటారు. అట్లా గ్రామం కానీ టౌన్ కానీ అందరూ పాటిస్తే జిల్లా అంతా బాగుంటుంది. అన్ని జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అన్ని రాష్ట్రాలు బాగుంటే భారతదేశం సురక్షితంగా ఎలాంటి వైరస్ ప్రభావం లేకుండా, జన్మాష్టం లేకుండా, ఆర్థిక కష్టాలు లేకుండా ప్రశాంతంగా నడిచిపోవచ్చు. కాబట్టి రేపు మీకు జరగబోయే పండుగ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఆల్రెడీ మనకు వక్ఫ్ బోర్డు ఆఫీసర్, జిల్లా ఆఫీసర్ సంతకం పెట్టిన ఏమేమి చేయాలో మీకు అందరూ సర్క్యులేట్ చేయడం జరిగింది. మీ అందరూ తెలియదు ఏం కాదు. ఇది ఒకసారి చదువుకొని ఎక్కడైనా కానీ మసీదుల్లోనే మినిమం 50 మెంబర్స్, మాక్సిమం 50 మెంబర్స్, ప్రతి చోట 50 మందికి మించకుండా అది కూడా 2 మీటర్లు దూరం పెట్టుకొని శానిటైజ్ చేసుకొని మాస్క్ వేసుకొని జాగ్రత్తగా ప్రార్థన జరుపుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత త్వరగా కనబడితే త్వరగా వెళ్ళిపోతే మంచిది. ఇలాంటి ఇలా కూడా చేసుకోవచ్చు. దేవుని ఎక్కడైనా ప్రార్థించుకోవచ్చు. మనం మసీదులో ఈద్గాలు కొద్దన్నారు. మసీదుల్లోనే మీరు మాక్సిమం సపోజ్ ఒక ఎకరం స్థలం ఉన్నా 50 మందే ఉండాలి, 200 మంది ఉండాలి లేదు.